మనకి శత్రుపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మనని కానీ పొగిడినట్టయితే దాన్ని నిజమైనటువంటి అభిప్రాయంగా గమనించాలి ఏ రావణాసురుడు ఉన్నాడో ఆ రావణాసురునికి ప్రధానమంత్రి అయినటువంటి మారీచుడున్నాడో రాక్షస జాతికి చెందినవాడో ఆ రాక్షస జాతికి చెందిన మారీచుడు రాముని గురించి ఏమన్నాడో ముందు విందాం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజానా మఘవానివ తన తల్లైనటువంటి తాటగిని రామచంద్రుడు వధించి చంపాడు తన కళ్ళ ముందే అయినా మారీచుడు చెప్తున్నాడు రాముడి గురించి రామో విగ్రహవాన్ ధర్మ ధర్మము అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయనకి చెవులు ముక్కులు కళ్ళు కాళ్ళు హృదయం చేతులు అన్నీ కూడా ధర్మమయం ఎలా అవుతాయో అలా రాముడు అనేటటువంటి ఆ విగ్రహానికి చెవులు ధర్మం కళ్ళు ధర్మం నోరు ధర్మం హృదయం ధర్మం పాదాలు చేతులు అన్నీ ధర్మమయ్యాలి అంటే రాముడు ఏది చూసినా ధర్మ పద్ధతిలో చూస్తాడు రాముడు దేన్ని విన్నా ధర్మమయమైనటువంటి వాక్యాలని మాత్రమే మాట్లాడతాడు రాముడు ఏది మాట్లాడినా ధర్మబద్ధంగానే మాట్లాడతాడు రాముడు ఏది హృదయంలో ఆలోచించినా అది ధర్మబద్ధమైనటువంటి ఆలోచనే అయితీరుతుంది రాముని ఎక్కడికైనా పెడితే ధర్మమయ ప్రదేశానికి మాత్రమే రాముడు ఏదైనా ఆజ్ఞ చేశాడా చేత్తో ఖచ్చితంగా అది ధర్మబద్ధమైన ఆజ్ఞ మాత్రమే అవుతుంది అని సంపూర్ణ అధర్మమయమైనటువంటి మారీచుడు రాక్షస జాతికి చెందినవాడు చెప్పాడు అంటే రాముడి గురించి ఆలోచించాలి మరో విషయం రామో ధర్మ సాధు సత్యపరాక్రమ సత్యపరాక్రమ రాముడు సత్యపరాక్రముడు ఆయనకి పరాక్రమం ధనుస్సుతో వచ్చింది కాదు బాణంతో వచ్చింది కాదు మరో కత్తి డాలు కఠారులు వాటి వల్ల కాదు సత్యపరాక్రమ ఆయనకి నిజమైన ఆయుధం ఏదంటే సత్యవాక్య నిజాన్ని మాట్లాడడం మాత్రమే ఆ నిజంతోనే ఆయన గెలుస్తారు ఎవరినైనా సరే రెండు సత్య పరా ఆక్రమ సత్యవాక్కు చేత పర పరలోకాన్ని కూడా ఆక్రమించగలిగిన ఎవరంటే రామచంద్రుడు మాత్రమే నిజం అనేటటువంటి మాటతో ఇహలోకాన్ని గెలిచాడు పరలోకాన్ని కూడా గెలిచినటువంటి మహానుభవుడు ఆయన మూడు సతి అపరాక్రమ సత్పురుషుల విషయంలో ఏ విధమైనటువంటి సాహసాన్ని పరాక్రమాన్ని చూపించాడు ఎవరైతే దుర్మార్గులుంటారో వారి విషయంలోనే ఆ విధంగా తనదైనటువంటి సాహసాన్ని తనదైనటువంటి వధ ప్రక్రియని ఖచ్చితంగా వాళ్ళని వధించాలనే ఆలోచనని చేస్తాడు మహానుభావుడు రాజా సర్వస్యలో మొత్తం ఏ పద్నాలుగు లోకాలైతే ఉన్నాయో పైన ఏడు లోకాలు క్రింద ఏడు లోకాలు ఆ పద్నాలుగు లోకాలకి ఆయన రాజు తప్ప ఏదో అయోధ్యా నగరానికి మాత్రమే యువరాజు దశరథని మరణం తర్వాత ఆ పట్టాభిషక్తులైనటువంటి మహానుభావుడైన రాజు కానీ కాదట ఈ మాటలన్నీ అన్నది మారీచుడు శత్రుపక్షం వాడు